స్తుతులు బాస్తుడివైన మా ప్రియ కుమారుడు పరలోకపు తండ్రి నీకు వందనములు నాయన. ఇదిగో ప్రభు గడిచిన వారం అంతా కూడా కాచి కాపాడి ప్రభువా, మరలా నీ సన్నిధికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు ఇప్పుడు జరగబోనాయన ఆరాధన అంతా నీ చేతులుగా చెప్తున్నాం తండ్రి. ఆయన ప్రారంభం మొదలుకుని చివరి వరకు మీరే అధ్యక్షత వహించి ఘనంగా జరిపించండి తండ్రికి స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభు అనేక మందిని మందిరాన్ని నడిపించండి నాయన. నాయన అనేక మంది నూతన సంవత్సరంలో ప్రభా మరి మనైనా రక్షణ పొందాలని మీరు సహాయం చేయండి తండ్రికి స్తోత్రం ప్రభా. మా సంఘ అవసరతలు నీకు ముందుగానే తెలుసు తండ్రి నాయన. ఒక్కొక్క అవసరత మీరు తీర్చండి తండ్రి నీకు స్తోత్రంలో ప్రభా. ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో ప్రభా నాయన మరి బ్రాంచ్ చర్చ్ కోరుకులు గ్రామంలో జరగబో క్రిస్మస్ ఆరాధన గురించి నీ చేతులుగా చెప్తున్నాం తండ్రి. అక్కడ అద్భుతంగా జరిపించండి ప్రభా. నాయన 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 మరి దాసులను క్షేమంగా తోడుకెళ్ళి ప్రభా మాకు కావాల్సిన వర్తమానాన్ని ప్రభు నీ దాసుల ద్వారా తెలియపరచండి తండ్రికి స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క విషయం నీ చేతులుగా చెప్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ప్రభా, ఆశీర్వదించండి తండ్రి నాయన. నాయన నాయన చిన్న బిడ్డల మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరుండో నాయన సకలము వారు తోడుకురండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపబడాలని మీరు సహాయం చేయండి తండ్రికి స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క కార్యం నీ చేతులుగా చెప్పుకుంటూ నదిని ఏసునామంలో నేను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఇంకొక టాపిక్ వై ఫియర్ వెన్ గాడ్ ఈజ్ విత్ యూ దేవుడు నీతో ఉండగా దేవుడు నీలో ఉండగా నీకు భయం ఎందుకు దేవునికి స్తోత్రం అందరూ చెప్తాం దేవుడు నాతో ఉండగా నాకు భయం ఎందుకు దేవుడు నీతో ఉండగా నీకో భయం ఎందుకు ప్రైజ్ ద లార్డ్ దేవుడు చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం గురించి మనం చూస్తనే నాలుగు పాయింట్లు మనం నేర్చుకోవొతున్నాం ఎన్ని విషయాలు నేర్చుకోవొతున్నాం నాలుగు పాయింట్లు దేవునికి స్తోత్రం మార్కు సువార్త 4 అధ్యాయము 35 వచనం నుంచి 41 వచనం వరకు మనం చదివి ధ్యానించుకుందాం ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోనిలో తీసుకుని పోయిరి ఆయనే ఉన్నపాటున చిన్న దోనిలో తీసుకుని పోయిరి ఆయన వెంబడి మరికొన్ని దోనిలు వచ్చెను ఆయన వెంబడి కొన్ని దోనిలు వచ్చెను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోని నిండిపోయెను ఆయన దోని అమరున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను తలవాల్చుకొని నిద్రించుచుండెను వారాయనను లేపి ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవుచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అని ఆయనతో అనిరి అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకోమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను అప్పుడైనా మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకాను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నది అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి మూల వాక్యం ఏంటంటే 40 వచనం అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకాను నమ్మిక లేక ఉన్నారా చాలు యేసు ప్రభు చెప్పిన ఈ మాట అందరు కలిసి చెప్దాం మీరు ఎందుకు భయపడుతున్నారు ఇంగ్లీష్లో చెప్దామా Why are you so fearful? How is it that you have no faith? చెప్పండి How is it that you have no faith? దేనికి స్తోత్రం హల్లెలూయా ఎందుకు భయపడుతున్నారు ప్రతి మనిషికే భయం అంటూ ఉంటుంది కొన్ని విషయంలో భయపడిపోతుంటారు పెళ్ళి అంటే భయం పిల్లలు కన్నాలంటే భయం పిల్లలు పెళ్లి చేయాలంటే భయం చూసారా పెళ్ళి అంటే భయం పిల్లలు కన్నాలంటే భయం పిల్లలు పెళ్లి చేయాలంటే భయం చదవాలంటే భయం ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం ఉద్యోగం చేసుకోవాలన్నా కూడా కొందరికి భయం బాబు ఎంతసేపు చేయాలా ఎంత తక్కువ డబ్బులేనా ఏ ఉద్యోగం వస్తుందో అదే ఒక భయం పుట్టాలంటే భయమా పుట్టాలంటే ఎవరికైనా భయమా కడుపులో ఉన్న బిడ్డకే పుట్టాలంటే భయమా టైం అయిందంటే బయటకు వెళ్తాను అంటది ప్రైజ్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా భయము ఎందుకు నీ భయపడుతున్నావు అక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు యేసయ్య ఎందుకు భయపడుతున్నారు మళ్ళొకసారి చదువుదాం అదే వచనం మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకాను నమ్మిక లేక ఉన్నారా అంటే భయం ఎవరికి వస్తుంది అంట నమ్మకం లేని వారికే భయం వస్తుంది Those who have no faith,
ఎవరికైతే దేవుని మీద నమ్మకం లేదు దేవుని యందు వాళ్ళు విశ్వాసించలేదు వారు ఏమవుతారంటే భయపడిపోతారు దేవుని యందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీకు భయం ఉండదు హల్లెలూయా గట్టిగా రెండు చేతుల పైగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఏ విషయానికి కూడా భయపడకూడదు ఏ విషయానికి కూడా కంగారపడకూడదు ఏ విషయానికి కూడా దిగులు చెందొద్దు ఎందుకు తెలుసా గాడ్ ఇస్ విత్ us దేవుడు మనతో ఉన్నాడు ఆయన సర్వాధికారి ఆయన గాలిని గద్దించక గాలి ఆగిపోయింది ఆయన సముద్రమును గద్దించగా ఏమైంది కెరటాలో నిమ్మలమైంది చెప్పలు కొడుతున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు లోకములో కొన్ని శక్తులు ఉన్నాయి దాంట్లో ఒక శక్తి పేరు ఏంటంటే వాటర్ పవర్ ఏ పవర్ చెప్పండి వాటర్ పవర్ నీళ్ళకి శక్తి ఉంది కదా నీళ్ళ నుంచి జనరేట్ చేసి ఏం తయారు చేస్తున్నారు కరెంట్ ఇంకొకటి గాలి గాలికి శక్తి ఉంది గాలి నుంచి కూడా జనరేట్ చేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు కరెంట్ తయారు చేస్తున్నారు అంతేనా భూలోకములో నీళ్లను ఆపేద్దామని ప్రయత్నం చేసి పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఆపలేకపోతున్నారు గాలిని ఆపుదామని ప్రయత్నం చేసి పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఆపలేకపోతున్నారు వాటర్ హ్యావ్ ట్రమెండస్ పవర్ నీళ్ళకి చాలా శక్తి ఉంది సునామీ వచ్చినప్పుడు ఎవరు ఆపగలరండి తుఫాన్ వచ్చినప్పుడు ఎన్నో నెలల క్రితమే సైంటిస్టులు చెప్పేస్తున్నారు తుఫాన్ వచ్చేస్తుంది అని ఆపగలుగుతున్నారా ముందు తెలిసినా ఏమి చేయలేకపోతున్నారు కానీ సర్వాధికారి అయిన దేవుడు నీళ్ళ మీద గాలి మీద మన తెలుగులో చెప్పాలంటే పంచభూతాల మీద అధికారము కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు చెప్పలు కూడా దీని స్తోత్రం చెల్లిదాం ఆయన నీళ్ళు ఆపగలరు గాలి ఆపగలరు సర్వ సృష్టిని ఒక్క నిమిషములు ఆపగలరు అటువంటి మహాదేవుడు నీ దగ్గర ఉన్నాడని నీవు మర్చిపోతే నీకు భయం అనిపిస్తుంది దేవుడు ఉన్నారని నీవు గుర్తు ఉంచితే నీకు భయమే లేదు ప్రైజ్ ది లార్డ్ రెండు చేతుల పైకి గట్టిగా చెప్పండి హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి నా కుటుంబంలో కూడా సమస్యలు ఉంటుంది కానీ దేవుడు ఉన్నారని మనం నమ్ముకొచ్చినప్పుడు మనకి ఏమాత్రం భయము లేదు దేవుడు ఉన్నారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జగన్ గారు కూతురికి పెళ్లి టైంలో కట్నం ఇవ్వగలనా లేదా అని జగన్ గారు కూతురు బాధపడుతుందా చెప్పండి అమ్మా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు మనవరాలు పెళ్ళి అవుతుంది అనుకోండి వాళ్ళ మనవరాలు బాబోయ్ మా తాతయ్య కట్నం ఇవ్వగలడం లేదో మా నాన్న కట్నం ఇవ్వగలడం లేదో అని ఆలోచిస్తుందా ఆలోచించదు కారణం ఏంటి మా నాన్న ఉన్నాడు కదా మా తాతయ్య ఉన్నాడు కదా నిజమే కదా చెప్పండి జగన్ గారు ఉన్నారని చెప్పి వాళ్ళ కూతురికే భయం లేదు అంటే జగన్ గారి కంటే మన ఏసయ్య గొప్పవాడా చిన్నవాడా చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా అందుకు నేను ఒక పాట రాశాను కదా పాడమంటారా గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను ఏ అద్భుతాలు చిత్రాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో
చేసేనే గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను రెండు చేపలు ఐదు రొట్టెలు ఐదు వేలకు పంచినాడు మరణమైన వారిని సహితం మాటతోనే పైన ఏం చేశారు ఎవరు నడిచారు మీ తాతయ్య కాదే ఏసయ్యా ఏసయ్యా ఆ ఏసయ్యా నీ దగ్గర ఉంటున్నాడు దేవునికి స్తోత్ర గట్టిగా చెప్పండి హల్లెలూయా మన తాతయ్య నీటి మీద నడవలేరు జగన్ కూడా నీటి మీద నడవలేడు ట్రంప్ కూడా నీటి మీద నడవలేడు నడవలరా మోడీ గారు నడుస్తారా వాళ్ళు ఉన్నారంటేనే పర్వాలేదు అంటున్నాం కదా మనము మీ నాన్నగారు కోటేశ్వరుడు అనుకో నీవు ఏమాత్రం భయపడవు అలాంటప్పుడు నీటి మీద నడిచిన దేవుడు ఐదు లీటర్ రెండు చేపలు ఐదు వేల మందికి పంచిన దేవుడు ఆకాశ భూమి పాతాళము సృజించిన దేవుడు సముద్రమును ఆగుమంటే ఆగిపోతుంది అటువంటి శక్తి కలిగిన దేవుడు నీ దగ్గర ఉండగా నీకు భయం ఎందుకు దేవునికి స్తోత్రం యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు 12 శిష్యులు దాంట్లో ఎక్కువ మంది ఏ ఉద్యోగం విడిచిపెట్టి వచ్చారు చేపలు పట్టే జాలరీగా ఉన్న ఉద్యోగము విడిచిపెట్టి యేసుప్రభు శిష్యరకవునకు యేసుప్రభు దగ్గరికి వచ్చారు యేసుప్రభు దగ్గర శిష్యులైపోదామని వచ్చారు యేసుప్రభు ఒకరోజు అన్నారు ఇదిగో మనము అటువైపు వెళ్ళిపోదాము పదండి అన్నారు అంతే దేవునికి స్తోత్రం చెప్పండి సముద్రం దగ్గరికి వచ్చేసారు దోణి ఎక్కారు ఆ దోణిలో ఎవరు అడుగు పెట్టి ఎక్కారు చెప్పండి ఏసయ్య దేనికి స్తోత్ర ఎవరంట ఏసయ్య హల్లెలూయా అందుకు సతీష్ గారు ఒక పాట రాశారు కదా ఏ పాట అది గలీలియ తీరాన చిన్నినావా గలీలియ తీరాన చిన్ననావా ఏసయ్య సతీష్ గారు రాసిన పాటలలో నాకు అన్నిటికంటే ఇష్టమైన పాట ఇది దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి హల్లెలూయ నాకు చాలా ఇష్టం ఎందుకంటే రాగము కానీ ఆ పదాల కూర్పు కానీ ఆ పాట మ్యూజిక్ కానీ అన్నీ బాగుంటాయి దేవునికి స్తోత్రం తర్వాత ఈ పాట నేను పాడినా ఎవరు పాడినా నాకేమనిపిస్తుంది తెలుసా నా నావాలో ఏసయ్య ఉన్నాడు ప్రైజ్ ద లార్డ్ ఓకే స్టోరీ ముందు చెప్పేనా చెప్తారు వినండి యేసుప్రభు అన్నారు అక్కడికి వెళ్ళిపోదాం పద్దండి అన్నారు హలో ఆ సముద్రం దాటి అవతల వెళ్ళాలి ఓకే అవతల వెళ్ళాలి కనుక వాళ్ళకు దోణి ఎక్కారు దోణి ఎక్కితే యేసుప్రభు కూడా దోణిలు ఎక్కారు ఎక్కిన తర్వాత యేసుక్రీస్తు కొంతసేపు తర్వాత ఆ దోణిలోనే తలగడేసి నిద్రపోయారు ఆ ప్రయాణంలో యేసుక్రీస్తు నిద్రపోతున్నారు అయితే పేతురు యోహను యాకోబు అంద్రియా ఫిలిపి వీళ్ళందరూ ఎవరు జాలర్లు చక్కగా దోణి నడుపుతున్నారు హైలెస్సా ఓహో హైలెస్సా ఓ ముందుకెళ్ళిపోతుంది ఏం సాగిపోతుంది చెప్పండి దోణి
సాగిపోతుంది. ఎవరు నిద్రపోయారు? ధోనిలో ఎవరు నిద్రపోతున్నారు? చెప్పాలి, అందరూ చెప్పాలి. యేసు ప్రభు నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే జరిగిన సంగతి ఏంటి తెలుసా? హఠాత్తుగా భయంకరమైన గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, వచ్చి అలలో ఆ ధోనికి కొట్టింది. ఏ ధోనికి? ఏ ధోని మీద కొట్టింది? యేసు ప్రభు ఏ ధోనిలో అయితే పడుకున్నారో ఆ ధోని మీద వచ్చి కొట్టింది. కంగారు పడిపోయారు. ఎవరు? శిష్యులు. పండుగను కంగారు పడిపోయారు. కంగారు పడిపోయి ఓ ప్రయత్నం చేసేస్తున్నారు. వాళ్ళకి బాగా తెలుసు కదా, సముద్రం గురించి తెలుసు, ధోని గురించి తెలుసు, చెప్పాలి, చేపల గురించి తెలుసు, గాలి గురించి తెలుసు, తుఫాను గురించి తెలుసు. ఓ కంగారు పడిపోతున్నారు. పాపం నేను అనుకుంటున్నాను పేతురు ఓ ప్రయత్నం చేసేసి ఉంటాడు, తర్వాత రెక్కలు లాగేసి ఏమంటారు అప్పుడు, ఏ ఇలా చూస్తున్నావు ఏంట్రా యోహాను రా, నాకు చేయి లాగేస్తుంది, నువ్వు లాగి ఇప్పుడు అంటే వాళ్ళు లాగుతుంటారు. ఓ చాలా ప్రయత్నం చేసి 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 ఓడిపోయారు. ఇంకా ధోని ముందుకెళ్ళినట్లు కనబట్టలేదు. నీళ్ళంతా లోపలికి వచ్చి ఓ ధోని కూడా మునిగిపోయి సాగుతుంది. ఇప్పుడు ఏమి చేయాలి? పరిస్థితి మారిపోతుంది. అప్పుడు లాస్ట్ మూమెంట్లో వీళ్ళు ఇంకా ఏం చేయలేక అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి, యేసే ఉన్నాడు కదా పడుకున్నారని. అందుకు యేసుప్రభుని లేపుతారు. బోధకుడా, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఇంకొక సువార్తలా మాట ఉంటుంది. బోధకుడా, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? లేదు అని చెప్తే యేసుప్రభు లేస్తాడు. లేచి గాలిని చూచి ఆ తుఫానును చూచి గద్దిస్తాడు. గద్దించిన ఇంటిని అంత నిమ్మలమైపోద్ది. గట్టిగా చెప్పండి, చెప్పలు కొడి దీని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు వాక్యం అది, మీరు ఎందుకు భయపడుతున్నారు? తర్వాత మీరు ఇంకాను నమ్మకము నమ్మకము లేక ఉన్నారా? మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతున్నారు. దేనికి స్తోత్రం? మీరు ఎందుకు భయపడుతున్నారు అని దేవుడు ఈరోజు ఈ వాక్యం నుంచి నాలుగు విషయాలు మనం నేర్చుకుందాం. ఒకటి, మొదటి విషయము 36 చదవండి. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న ధోనిలో తీసుకుని పోయిరి. అందరు చెప్దాం. ఏ ఆయన ఉన్నపాటు చిన్న ధోనిలో ఆయనను తీసుకుని పోయిరి. చెప్పండి చెప్పండి, చిన్న ధోనిలో ఆయనను తీసుకుని పోయిరి. ఎవరిని తీసుకుని పోయారంట? ఈ ధోని ఎవరు అసలు? ఈరోజు మనము నేర్చుకుందాం ఈ ధోని ఎవరు. ఈ ధోని గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ ధోని ఎవరు కాదండి, ఈ ధోని ఎవరంటే నీవు నేను. దేనికి స్తోత్ర? గట్టిగా చెప్తాం, నీవు నేను. ఈ చిన్న ధోని ఎవరు తెలుసా? అక్కడ రాశారు చిన్న ధోని. ఏ ధోని అంట చెప్పండి? చిన్న ధోని. చిన్న ధోని ఎవరంటే నేను నీవండి. చూడండి ఆ విషయం రాయబడుతుంది. చూడండి ఎక్కడ రాయబడుతుంది అంటే ప్రకటన గ్రంథము 3:20. నేను తలుపునద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చేదను. అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేనికి స్తోత్రం? ఏంటంట దేవుడు అంట, తలుపు తట్టుచున్నారు. నేను తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను, తలుపు తెరిచిన ఎడల నేను లోపలికి వచ్చేదును. అంటే ఇది ఏ తలుపు? హృదయ తలుపు. అందరు చెప్దాం, ఇది ఏ తలుపు? హృదయమైన తలుపు. హృదయమైన తలుపునొద్ద ఆయన నిలబడి తట్టుచున్నాడు. ఎవరైతే హృదయమైన తలుపు ఇలాగ తీసేస్తారో ఆయన లోపలకే యేసయ్య వస్తాడు. దేనికి స్తోత్రం?
ఆయన తో నేనును నాతో ఆయనే భోజనము చేస్తాము అన్నాడు యేసయ్య. అంటే అర్థం ఏంటంటే నేను ఆయనతో సహవాసం చేస్తాను, నేను ఆయనతో ఉంటాను, ఆ దోనిలో నేను ఉండిపోతాను. మన జీవిత దోని, ఆ జీవిత దోనిలో ఎవరు ఉంటున్నారు తెలుసా? యేసయ్య ఉంటున్నారు. ఎంతమంది రక్షణ పొందారు? బాప్తీసం తీసుకున్నారు, చేతులెత్తండి. రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నవారు, దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మీ హృదయ ధోనిలో ఎవరున్నారు? నీ దగ్గర ఎవరు కూర్చున్నారు? నీవు అనుకుంటున్నావు చర్చిలో నీవు ఒంటరిగా కూర్చున్నావని, నువ్వు అనుకుంటున్నావు నీ సైడ్లో ఉన్న సోదరి సోదరుడిని చూసి నేను వాళ్ళ దగ్గర కూర్చున్నాను, నేను వాళ్ళ దగ్గర కూర్చున్నాను అనుకుంటున్నావేమో. కానీ ఒక మాట చెప్పన, నీ దగ్గరేసే కూర్చున్నాడు. రక్షణ పొందిన బిడ్డల దగ్గర ఉంటాడు ఆయనే, రక్షణ పొందిన బిడ్డల హృదయంలో ఉంటాడు ఆయనే, ఎప్పుడు నీ వైపుకు చూస్తూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రక్షణ పొందిన వాళ్ళు మొదటి విషయం ఏంటి తెలుసా? జీసస్ ఈజ్ ఇన్ ద బోట్. యేసుక్రీస్తు మన దోనిలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందిన వారిలో యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక పాట ఉంటుంది, నా చిన్న దోనిలో యేసయ్య ఉండగా భయమే లేదు నాకు, దిగులే లేదు భయమే లేదు నాకు, దిగులే లేదు. హయ్యారే 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 హయ్యారే, ముందుకు ముందుకు సాగదన్ పడలే. నా చిన్న దోనిలో ఏసయ్యా ఉండగా లేదు నాకు, దిగులే లేదు భయమే లేదు నాకు, దిగులే లేదు. హల్లెలూయా. గట్టిగా చెబుతా హల్లెలూయా. ఓకే, ఇక్కడ మనము చూడండి, ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం చూస్తున్నాం. నేను మీ ఇంటి దగ్గరికి వచ్చాను అనుకోండి, వచ్చి మీ ఇంటి దగ్గర ఉదయం 8 గంటలకి చేరుకున్నాను. కరెక్ట్గా 8:30కే మీరు టిఫిన్ చేస్తారు. పాస్టర్ గారు రండి టిఫిన్ చేద్దాం అంటారా? మీరే తినేస్తారా? చెప్పాలి చెప్పాలి, టైం తీసుకోండి, పర్లేదు చెప్పండి. పాస్టర్ గారు రండి కలిసి తిందాం అంటారు కదా, లేకపోతే తినేసి వచ్చేసి ఉంటారేమో, ఇక్కడేం తింటారో 8 కదా వచ్చారో అనుకుంటారా? లేదు కదా. కరెక్ట్గా 11 గంటలకు వేడివేడి టీ 2 బిస్కెట్లు తినడం అలవాటు అనుకోండి మీకు. పాస్టర్ గారు రండి టీ తాగదాం అంటారా? మీరే పెట్టుకొని తాగేస్తారా? చెప్పాలే. కరెక్ట్గా 1:30 వేడి వేడి వంట చేశారు. పాస్టర్ గారు రండి తిందాం అంటారా? మీరే తినేస్తారా? సురేఖ చెప్పమ్మా. చెప్పాలే, చెప్పకపోతే వాక్యం చెప్పను. రాత్రి కూడా ఉన్నాను అనుకోండి, నాకు భోజనం పెడతారా లేదా? లేకపోతే పాస్టర్ గారు ఇంకా పని పాటలు ఏమి లేదా, వెళ్ళిపోతారా అని అడుగుతారా? లేదే, ఒక్కరోజు కదా ఉంటారా, ఉండకట్టు కదా. యేసుప్రభు ఉండడం మీకు ఇష్టం లేదా? మరి యేసుప్రభుకి మీరు టిఫిన్ చేసేటప్పుడు యేసుప్రభుకి టిఫిన్ పెడుతున్నారా? మీరు భోజనం చేసినప్పుడు యేసుప్రభుకి భోజనం పెడుతున్నారా? మీరు టీ తాగినప్పుడు యేసుప్రభుకి టీ పెడుతున్నారా? ఎప్పుడు ఇలాగ వాక్యం ఎవరు చెప్పలేదే అన్నట్లు చూస్తున్నారు మీరు. యేసయ్యకు కూడా భోజనం పెట్టాలా? యేసుప్రభు ఏమన్నారు? మీరు హృదయ ద్వారము తెరిచిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను అన్నాడు. అన్నాడు లేదా? తర్వాత ఏమన్నారు? నాతో మీరును మీతో నేనును భోజనము చేయదుము అన్నారా? అన్నారా లేదా? ఒక్కసారైనా భోజనం పెట్టారా యేసయ్యకి? మొదటి విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ఐ యామ్ విత్ యు, నేను నీతో ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను, నీ దోనిలో కూర్చున్నాను, టిఫిన్ టైంలో నాకు టిఫిన్ పెట్టాలి కదా నువ్వు,
భోజనం టైంలో నాకు భోజనం పెట్టాలి కదా, రాత్రి సమయంలో భోజనం పెట్టాలి కదా, నీవు పడుకున్నప్పుడు నాకు మంచం ఇవ్వాలి కదా, నేను కూర్చోడానికి శుభ్రమైన కుర్చీ నాకు ఇవ్వాలి కదా. ఐ షుడ్ బి సటిస్ఫై ఇన్ యువర్ ట్రీట్మెంట్. నీవు చేస్తున్న ట్రీట్మెంట్ని బట్టి, నీవు నాకు చూస్తున్న విధం బట్టి నేను సంతోషించాలి కదా అంటున్నాడు యేసయ్య. గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కొందరు యేసు ప్రభుకే ప్రార్థన టైంలోనే గుర్తు చేస్తారు, భోజన టైంలో యేసు ప్రభు గుర్తురాడు, టీ టైంలో యేసు ప్రభు గుర్తురాడు, పడుకున్నప్పుడు యేసు ప్రభు గుర్తురాడు, కష్టం సమయంలో యేసు ప్రభు గుర్తొస్తాడు. ఎంత బాధపడతారు తెలుసా యేసయ్య? అమ్మా మీ ఇంటికి వచ్చాను, మీ ఆయన గారు లేరు అనుకోండి, ఆ మంచం కొద్దిగా జారపాలి అనుకోండి, పాస్టర్ గారు జారపలేకపోతున్నాను కొద్దిగా పట్టుకోండి అంటారు మీరు. అయితే తినే టైంలో పాస్టర్ గారు రండి తిందాం అనాలి కదా. నీ కష్ట సమయంలో యేసుప్రభు నీకు గుర్తొస్తున్నాడు, కానీ భోజనం చేసినప్పుడు గుర్తురావు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గుర్తురావు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు గుర్తురావు, ఏదో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు గుర్తురావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, ఐ యామ్ విత్ యు, నేను నీతో ఉన్నాను, నేను తృప్తి చెందే వరకు నీవు నాకు తృప్తి పరచాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కొందరు ముఖాలు ఎలాగున్నాయంటే, ఏసయ్య టీ తాగుతాడా, ఏసయ్య అన్నం తింటాడా, శూన్యములు తింటాడా? అమ్మా మీకు అనట్లేదు, ప్లేట్ అన్నము తయారు చేసేసుకుని మీరు ఇలా పెట్టండి అని చెప్పట్లే. లేకపోతే మనం విగ్రహార్థన చేసినప్పుడు విగ్రహం ఎదురుగా ధూప వేద్య నైవేద్యాలు అన్నీ తీసుకుని వెళ్ళి ఇలాగ ఇచ్చేవారం కదా, అలాగ పెట్టము అనట్లే. ఏసయ్యని ప్రతిక్షణం గుర్తు చేయమంటున్నాను. నాయనా నువ్వు నాకుతో ఉన్నావు కదా, నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం చెప్పనా, చెడు అలవాటు నీకు ఉంది అనుకో, సిగరెట్ అలవాటు, అంటే మన చర్చలో లేదు అనుకో, బయట వాళ్ళ సంగతి. సిగరెట్ తాగేవాడు ఒకడు ఉన్నాడు అనుకో, వాళ్ళ ఫ్రెండ్ సిగరెట్ తాగుతున్నాడు అనుకో, సైడ్లో ఉన్న ఫ్రెండ్కి సిగరెట్ ఇవ్వకుండా ఆయన తాగేస్తాడా? తాగడుగా. బ్రాంది తాగుతున్నాడు అనుకో, నీ ఫ్రెండ్ తాగేవాడు ఉన్నాడు అనుకో, అలా డబ్బులు ఇవ్వపోయినా నువ్వు ఇప్పించేస్తావు. అయితే ఏసీఎం ఇంటి దగ్గర కూర్చుంటే మరి సిగరెట్ బ్రాంది ఇవ్వలేగా ఏసీఏకి? బాబాయ్ ఏ ప్రైస్ ప్రభుకే అటువంటి సిగరెట్లు బ్రాంతిలు పెడతామా? ఏం మాట్లాడుతున్నారండి పాస్టర్ గారు మీరు, అసలు అది ఎంత చెడుది మీకు తెలుసా అన్నట్లు కొందరు నా వైపు చూస్తున్నారు. మరి యేసుప్రభు నీ ధోనిలో కూర్చున్నాడు కదా, ఆ సిగరెట్ నువ్వు తాగొచ్చా, ఆ బ్రాంది నువ్వు తాగొచ్చా? నేను ఉంటేనే కిలోమీటర్ దూరంలో ఎవరైనా, చాలామంది ఇప్పుడు మన ఊర్లో కొందరు ఎంత క్లోజ్ అయిపోయారు, పాస్టర్ గారు అంటారు, కొందరు బావగారు అని పిలుస్తున్నారు ప్రేమగా. కానీ పాస్టర్ గారి అని ఒక రెస్పెక్ట్తో నేను ఇలా బండి మీద వెళ్తుంటే సిగరెట్ కానీ నోట్లో ఉంటే టక్కుమని తీసేసి ఇలా పాడేస్తున్నారు, నమస్తే అండి పాస్టర్ గారు అంటున్నారు. ఎందుకంటే ఒక అభిమానం, ఒక ప్రేమ, పాస్టర్ గారు కదా అని. అలాంటప్పుడు దేవాది దేవుణ్ణి నీ ధోనిలో పెట్టుకొని నీ హృదయంలో దేవుడు ఉండగా నీవు తప్పు పని ఎలా చేయగలవు? చేయలేవు కదా. అమ్మా నీ ఇంట్లో టీవీ పెట్టినప్పుడు దేవుడు ఉన్నాడు, మర్చిపోతు. సీరియల్లో సినిమాలో నీ సెల్ ఫోన్ దగ్గర దేవుడు ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నారు, ఉన్నారు కదా. రక్షణ పొందావు లేదా? పొందా, ఉన్నాడు, మర్చిపోతు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటి విషయం, మన ధోనిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. చెప్పండి, అందరు చెప్పండి ఆ మాట. మొదటి విషయం ఏంటి చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి, నా ధోనిలో యేసయ్య ఉన్నాడనండి, నా ధోనిలో యేసయ్య ఉన్నాడు. గట్టిగా చెప్పండి ఆ మాట, నా ధోనిలో యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చాలా మంచిది. రెండవది చూద్దాం, చూడండి 37 వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి, అప్పుడు పెద్ద తుఫాను రేగి, ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున. అదే అండర్లైన్ చేయాలి మీరు, ఆయనే ఉన్న ధోని మీద. ఎవరున్న ధోని మీద?
యేసు ప్రభు ఉన్న దోణి మీద అలలు కొట్టగా దోణి నిండిపోయెను. చాలు, యేసు ప్రభు నమ్ముకున్నామంటే కష్టాలు రావు అని అనుకోకండి. యేసు ప్రభు నమ్ముకున్నామంటే రోగాలు రావు అని అనుకోకండి. యేసు ప్రభు నమ్ముకున్నాము గనక సమస్యలు రావు అని అనుకోకండి. యేసు ప్రభు ఏ దోణిలో ఉన్నాడో ఆ దోణి మీద అలలొచ్చి కొట్టింది. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథము 43:2. జలములలో పడి దాటినప్పుడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అది నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండు చేతులు పైగా చెప్పాలి అందరూ హల్లెలూయా. జలములలో పడి వెళ్ళినప్పుడు తోడై ఉంటాను, నదులలో పడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవు. తర్వాత అగ్ని మధ్యలో నడుచున్నాను కాలిపోవు. దేనికి స్తోత్రం. జలములలో మడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినాను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. జలములలో పడి నీవు ఎల్లవు అన్నారు దేవుడు, నదిలో పడి ఎల్లవు అన్నారు దేవుడు, అగ్నిలో నీవు అగ్నిలో పడి ఎల్లవు అన్నారా? లేదు. నీవు జలములలో పడి వెళ్తావు, నదిలో పడి వెళ్తావు, అగ్నిలో పడి వెళ్తావు, కానీ గుర్తుంచు నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. అంతే మాత్రం కాదు, జలములలో పడి వెళ్ళినా ఏం చేయమంట? పాట జలములలో, అది ఎస్ఎన్ గారు రాసిన పాటలో ఇది ఈ పాట ఒకటి నాకు చాలా ఇష్టం. జలములలో పడి నేను వెళ్ళినా అది నా మీద పారవు, అగ్నిలో నేను నడచినాను జ్వాలలు నన్ను కాల్చజాలవు. ఏంటంట, జలములలో పడి వెళ్ళినా అది నా మీద పారవు, అగ్నిలో పడి వెళ్ళినా అది నన్ను కాల్చజాలవు. హల్లెలూయా. నీవు ఆర్థిక సమస్యతో నలిగిపోతున్నావా? నీకు కొంత అప్పులు అయిపోయి నీవు తీర్చలేక పరిస్థితిలో ఉన్నావా? దేవుడు ఈరోజు అంటున్నారు, నేను నీ దోణిలో కూర్చున్నను, మర్చిపోదు. ఆ దోణి మునిగిపోదు, ఆ దోణి తేలే ముందుకెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్దా. గట్టిగా చెప్పలు కొడుతుంది. దేవుని స్తోత్రం చేయదు. హల్లెలూయా. ఆరోగ్యం బాగులేదు బాబు, ఏమైపోద్ది అనుకుంటున్నావా? లేదు, అనారోగ్యత నీకు ఏమి చేయలేదు. ఆమెన్. యు షుడ్ హావ్ ఫెయిత్. నీకు విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం ఉన్నప్పుడు అద్భుతాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్న దోనికి అలలు వచ్చి కొట్టినాయి లేదా? ఇదిగో మీరే చాలాసార్లు నాకు చెప్పి ఏడ్చారు కదా, మీ కుటుంబం గురించి చెప్పి ఏడ్చారు లేదా? పాస్టర్ గారు ప్రార్థన చెయ్యండి. అన్ని రహస్యాలని నేను ఇక్కడ చెప్పలేను, కానీ ఒక మాట చెప్పినా, కొన్నిసార్లు ఎలిజబెత్ గారు ఏడ్చారు, పాపకి సంబంధం వస్తుందండి, పాప వద్దు అంటుంది, అయినా మా చేతిలో డబ్బులు లేదు, పెళ్ళి చేసేద్దామా వద్దండి పాస్టర్ గారు అని ఎన్నిసార్లు ఏడ్చింది.
దేవుడు చక్కటి సంబంధం తీసుకుని వచ్చి వివాహం జరిగించలేదా? చెప్పండమ్మా. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. శాలేము రక్షణ పొందక ముందు ఇంటిలో అబ్జెక్షన్, బాప్తీసం తీసుకుంటే ఊరుకునేది లేదు, ఎంత అబ్జెక్షన్ చేశారు. అబ్బాయి ఏడ్చేసేవాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు రక్షణ పొందుతుంటే ఏడ్చేసేవాడు, నేను ఏం చేయాలి, నా కుటుంబ పరిస్థితి ఇది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి మీదకి దేవతలు వస్తారంట, వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేరు. మొన్న వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు, రమేష్ కుమార్ పుట్టినరోజు, వాళ్ళ అబ్బాయి పేరు రమేష్ కుమార్ అని పెట్టాం, దేవునికి స్తోత్రం. నేను వేరే పేర్లు వెతుకుతుంటే ఒకటే మ్రొక్కున్నామండి అన్నారు. ఏంటి మ్రొక్కబడి? ఏదో డబ్బులు ఇస్తారేమో అని అనుకుంటాం కదా, లేకపోతే ఏదో పెద్ద మీటింగ్ పెడతారని అనుకుంటాం కదా. ఏంటి నాన్న మ్రొక్కబడి అంటే? ఏంటో తెలియదు, నా భార్య భర్తలు ఇద్దరికే ఒకటే మ్రొక్కబడి అన్న. చెప్పు చెప్పు ఏంటి అన్న? బాబు కానీ పుడితే మీ పేరు పెడదాం అనుకున్నాము అన్నారు. బాబు కానీ పుడితే మీ పేరు పెడదాం అనుకున్నాము అన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెనకల్లేచి పెట్టు పెట్టు సాలేం పెట్టే, అదే పేరు బాగుంటుంది పెట్టు అని పాస్టర్ గారు అంటారు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తోత్ర చరిత్ర హల్లెలూయా. చూడండి, మన కన్నీటి లోయలు ప్రయాణం చేసినట్లుగా కనబడతాయి, కానీ తర్వాత ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుడు నడిపిస్తారు చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మొన్న పుట్టినరోజుకే వాళ్ళ ఊర్లో మీటింగ్ పెడితే మేము వెళ్ళాం. పుట్టినరోజు జరిగేటప్పుడు స్టార్టింగ్లోనే పాట పాడడం మొదలు పెడుతున్నాం. వాళ్ళ అమ్మ మనవడిని తీసుకుని వస్తే నేను వెంటనే ఏమన్నారు తెలుసా? స్టేజ్లోనే పాస్టర్ అమ్మగారు స్టైడ్లో కూర్చేసేసాం. కూర్చోండి అమ్మా కూర్చోండి అని. పర్లేదు పర్లేదు, ప్రార్థనలు కూర్చోవడం అలవట్లేదు కదా, పర్లేదు పర్లేదు అంటుంది. కూర్చేసి కూర్చోబెట్టేస్తే ఎండింగ్ వరకు వాక్యం వింటారని కూర్చేసేసాం. మేము మనవడి కోసమైనా కూర్చోమ్మా అన్నాను, కూర్చుండిపోయింది. చివరి వరకు లేగలేదు. చెప్పలు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. బాప్తీసం పొందితే ఊరుకోను అని నా సోదరి మనవడిని ఎత్తుకుని స్టేజ్లోనే కూర్చుని గంట అలాగా ఉండిపోయింది, ప్రార్థన లేకి ఊహించింది. హల్లెలూయా. సాలేమికి ఎంత సంతోషంగా ఉంటుంది ఆ రోజు, ఎంత సంతోషంగా ఉంటుంది ఆలోచించండి, మీరే ఆలోచించండి. మా అమ్మ వద్దు అన్నది ఈరోజు మా అమ్మ ప్రార్థనలు కూర్చుంది. గుర్తుంచు సాలేం, మీ అమ్మ నాన్న కూడా నా చేతిలోనే బాప్తీసం తీసుకోబోతున్నారు. ఆమేన్. దేవుడు అద్భుతాలు చేస్తారు. మన మోకాళ్ళ ప్రార్థన వ్యర్థమవదు, నీ ధోని ఎప్పుడు మునిగిపోదు. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏ విషయంలో కంగారు పడుతున్నావు? సువార్త అమ్మగారు మీకు తెలుసు కదా, ఇల్లు తాకట్టు పెట్టేసి అప్పు చేసుకుంటే ఆ ఇల్లు కోసం దాదాపు 1.5 సంవత్సరం ముందు ఆ ఇల్లు జబత్ చేయడానికి వచ్చారు. ఎంత ఏడ్చిందండి తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు వచ్చేస్తున్నారు, ఇల్లు జబత్ చేస్తారంట, తర్వాత కాగితం అలాగా రాస్తారని మాకు తెలియదు. తాకటి అంటే మామూలుగా అనుకున్నాము, కానీ కాగితంలో రాత వేరగా ఉందండి, చాలా ఇబ్బంది అయిపోతుంది అని ప్రార్థన చేస్తాం. దేవుడు అద్భుతం చేశారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు దాదాపు తీరిపోయి పరిస్థితికి వచ్చేసింది అప్పు. ఇంకా దేవుని చిత్తం అయితే 1 నెల 2 నెలల్లో ఆ ఇల్లు వారి సొంతమైపోతుంది. రూపాయి అప్పు లేకుండా దేవుడు చేసేస్తున్నారు. చెప్పులు కూడా దేవుని స్తోత్రం చేయదు హల్లెలూయా. 75% అప్పు తీరిపోయింది, ఓన్లీ 25% అప్పు ఉంది, అది కూడా తీర్చడానికి సిద్ధపడిపోతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నీ కన్నీటిను నాట్యముగా మార్చే దేవుడు నీ ధోనిలు ఉన్నాడని మర్చిపోద్దు. ఆమేన్. ఆమేన్. ఇల్లు వెళ్ళిపోద్దా? సతీష్ అసలు మాట్లాడ్డు. ప్రసాద్ అయితే కొద్దిగా మాట్లాడుతాను నాతో, కానీ సతీష్ అసలు మాట్లాడ్డు. ఫస్ట్ గారు రండి, అంతేవరకే ప్రైజ్ తెలడు, అంతేవరకే. పాస్టర్ గారు ఇల్లు వెళ్ళిపోద్దా అంటారా? మా ఇల్లు ఇంకా మాకు ఉండదా? రేఖ సెట్ వేద్దాం అంటే అమ్మ ఒప్పుకోలేదు, స్లాబ్ కడదాం అన్నారు. మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు, ఆవిడకి ఓపిక వచ్చేసింది, స్లాబ్ వేసేసింది.
ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు ఉండదంటే మా అమ్మ ఏమైపోద్ది, చాలా బెంగ పెట్టేసుకుంది. ఈరోజు ఎంత ఆనందం అండి అప్పు తీరేటప్పుడు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అలా చెప్పుకుని వెళ్తే సుధాకర్ గారి గురించి చెప్పమంటారా? మేము ఫస్ట్ రోజు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మంచం నుంచి లెగలేని పరిస్థితి జ్యోతి గారు. మొన్న లక్ష్మి గారు, జ్యోతి గారు, ప్రిస్కిల్ల గారు, సుసన్న గారు వీళ్ళు వచ్చి మొత్తం చర్చ కడిగేశారు. కిందనే పాస్టర్ గారు ఇల్లు అంతా నీట్గా కడిగేసి దులిపి అన్ని చేశారు. మీకు తెలుసా, రెండు కాళ్ళు మోకాళ్ళు బలవలేని పరిస్థితి. నేను ఎప్పుడు మర్చిపోను, పాకి పాకి వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ లాగి కూల్ డ్రింక్స్ తీస్తుంటే అప్పుడు సుధాకర్ గారు వచ్చేసి నువ్వు కూర్చో కూర్చో అని చెప్పి కూల్ డ్రింక్స్ తీసేసి మాకు ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంగతి చెప్తున్నాను. ఇల్లు చూస్తే భయంకరం, మట్టి ఇల్లు, పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఈరోజు మా ఇల్లు కూడా అంత అందంగా లేదు, వాళ్ళ ఇల్లు అంత అందంగా. మళ్ళా రెండోసారి కూడా పెయింట్ ఇస్తారు ఇంటికి. చెప్పలు కొట్టి తిన స్తోత్ర చరిత్ర హల్లెలూయా హల్లెలూయా. మాకు సీలింగ్ లేదు, మాకు ఏమంటారు కబోర్డ్లో లేవు, మాకు పెయింట్ లేవు. వారికి మాత్రం డబుల్ పెయింట్ వేసేసి వచ్చేసినాయి. ఆరోగ్యం కూడా దేవుడు ఇచ్చారు. ఉరికురికి పని చేయగలుగుతున్నారు, దేవుడి కోసం పరిచర్య చేయగలుగుతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఎప్పుడు వ్యర్థం కాదు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు వ్యర్థం కాదు. ఒక్కరోజు అది జరిగి తీరవలసి ఉంది. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు, నేను నీ దోణిలో ఉన్నాను. మర్చిపోతున్నామేమో, భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? దోణిలో యేసు ప్రభు ఉన్నారని నువ్వు చూడకపోతే, నువ్వు మర్చిపోతే నీకు భయం అనిపిస్తుంది. యేసు ప్రభు ఉన్నారని నీకు జ్ఞాపకం వస్తే నీకు భయం ఉండదు. హల్లెలూయా. తర్వాత గాలి వచ్చి తుఫాను వచ్చి కొట్టేస్తుంది, అలలు వచ్చి తాకేస్తుంది, నీళ్లు లోపలికి కూడా దోణి లోపలికి వచ్చేస్తుంది. మూడవది 38 వచనం, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. మూడవది, సమ్ టైమ్ హి అలౌస్ ద ప్రాబ్లం. కొన్నిసార్లు సమస్య రావడానికి దేవుడు అనుమతిస్తాడు. యేసు ప్రభు అప్పుడప్పుడు నిద్రపోయినట్లు ఉంటారు, అంటే సైలెన్స్. చెప్పండి సైలెన్స్ అనండి, తెలుగులో మౌనము. చెప్పండి చెప్పండి, మౌనము మౌనము. సమస్య ఎందుకు వచ్చింది మీకు? బాధలు ఎందుకు వచ్చింది మీకు? అల్లలు వచ్చి ఎందుకు కొట్టింది? ఎందుకు తెలుసా? ఏసయ్య మౌనం వహించారు. ఓకే అన్నారు అంతే. ఓకే అన్నారు గనక నీకు రోగం వచ్చింది, ఓకే అన్నారు గనక నీకు కొద్దిగా సమస్య వచ్చింది, ఓకే అన్నారు గనక కొత్త అప్పు అయింది. కానీ గుర్తుంచండి, ఆయనే లేపితే లేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక వాక్యం గుర్తు చేయండి, ఇశ్రాయేలును కాపాడువాడు ఉనుకొడు నిద్రపోడు. దేనికి స్తోత్ర, హల్లెలూయా. మరి ఇక్కడ నిద్రపోయాడు చెప్పండి, ఇక్కడ నిద్రపోయాడు. మనిషిగా ఆయన ఉన్నారు గనక ఆయన నిద్రపోయాడు. అయితే దీనికి అర్థం ఏంటి? ఆత్మిక అర్థం, ఆయనే మౌనముగా ఉన్నారు. ఆయన ఎలాగ ఉన్నారు చెప్పండి? మౌనముగా ఉన్నారు. అయ్యా ఉదయ్ గారు బిజినెస్ బాగుందా? ఒక్కొక్కసారి సీజన్ లేనప్పుడు బాగులేనట్లు అనిపిస్తుంది ఏమో. మొన్న మీ మిస్సెస్కి ఆపరేషన్ అయింది, ఖర్చు అయ్యి ఉంటుంది. కొద్దిగా మీకు డబ్బులు ఎక్కువ ఉంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. డబ్బులు ఆరో అప్పుడు అడ్జస్ట్ అవ్వడం కష్టం అనిపిస్తే ఇంకా బాధ అనిపిస్తుంది. మరి సిస్టర్కి అయితే చాలా బాధగా ఉంటుంది, హఠాత్తుగా ఆపరేషన్ పడ్డది ఏంటి, నాకు భీమవారం వచ్చిన వెంటనే మాకు ఈ కష్టం వచ్చింది ఏంటి. కానీ దేవుడు ఏమంటున్నా తెలుసా? అప్పుడే నేను మౌనం వహించాను నాన్న, నువ్వు లేపు,
గద్దిచేస్తానంతే ఆపేస్తానంతే ప్రైజ్ ద లార్డ్ మూడవది ఏంటంటే పరీక్షకి దేవుడు అనుమతిస్తున్నారు సమస్యను దేవుడు అనుమతిస్తున్నారు దేవుడు సమస్యను తీసుకొని రాడు దేవుడు తుఫాన్ని తీసుకొని రాడు దేవుడు నిన్ను అప్పులపాలు చేయడు కానీ సాతాను ఆ సమస్యలను తీసుకొచ్చినప్పుడు ఓకే నా బిడ్డ నిలబడగలడు పరవాలేదు నేను దోనిలో ఉన్నాను అని ఒదురుతాడు అంతే మౌనం భయిస్తాడు దాని తర్వాత ఆయన లేస్తాడు టైం అయిపోయిన వెంటనే ఆయన లేస్తాడు అప్పుడు వరకు అలౌ చేస్తాడు కానీ గుర్తుంచుకోండి నాలుగో పాయింట్లో మీకు క్లియర్ అయిపోతుంది ప్రైజ్ ది లార్డ్ నాలుగో పాయింట్ ఏంటంటే డిసైపుల్స్ ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ అండ్ ఫెయిల్డ్ శిష్యులు వారు ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ ఓడిపోయారు వాళ్ళు చేపలు పట్టే జాలరులు ఎక్కువ మంది ఉన్నారు కదా వాళ్ళు ప్రయత్నం చేశారు ఏసయ్య అక్కడ ఉన్నాడా లేదా చెప్పండి చెప్పండి ఏసయ్య అక్కడ ఉన్నాడా లేదా చెప్పాలి ఏసయ్య అక్కడ ఉన్నాడా లేదా అక్కడే ఉన్నాడు కానీ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు నిద్రపోతున్నారు అంటే ఏంటి అర్థం మౌనముగా ఉన్నాడు మౌనముగా ఉన్నప్పుడు ఏం చేయాలి మనము ఏసయ్య తుఫాను వచ్చేస్తుంది నీళ్ళు లోపలికి వస్తుంది అని చెప్పాలి కదా వీళ్ళు మాత్రం చెప్పలేదు ఎందుకు చెప్పలేదు యేసుప్రభు కార్పెంటరు వడ్రంగివాడు యేసుప్రభు వీళ్ళెవరు చేపలు పట్టే జాలర్లు యేసుప్రభుని ఎందుకు అడగాలి యేసుప్రభుని ఎప్పుడు అడగాలి వీళ్ళు అనుకుంటున్నారు యేసుప్రభుని ఎక్కడ అడగాలి దోనెలు కానీ హోల్ పడిపోయింది అనుకో అప్పుడు ఏసయ్యా సుత్తి ఉందా కర్ర ఉందా చక్క ఉందా ఏదో ఒకటి చేయి నువ్వు అని అడగాలి యేసుప్రభు ఏం పని చేసేవాడు వడ్రంగి పని చేసేవాడు కదా అందుకని ఆయన చూసుకుంటాడు అని చెప్తారు కానీ దోనే బాగుంది కానీ పైనుంచి నీళ్ళు వచ్చేస్తుంటే ఎవరు ఆపుతారు జాలర్లే ఆపుతారు దోనే ఇటు అటు ఊగుతుంటే ఎవరు ఆపుతారు జాలర్లు ఆపుతారు ఏ రీతిగా నడిపితే దోని మునుగదు అని వాళ్ళకి తెలుసు గనుక వాళ్ళ పనిని బట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ పని మీద ఉంది నీ కాన్ఫిడెన్స్ మందు మీద ఉంటుంది కృష్ణ గారు ఉన్నారు అనుకోండి మెడిసిన్ మాకే రాసి ఇచ్చేస్తుంటారు ఫోన్ చేస్తే చెప్పేస్తుంటారు కనుక ఏదైనా బాగులేదు అంటే ప్రభువా అని ముందు రాదు ఏమొస్తుంది ముందు టాబ్లెట్ మింగేద్దాం ముందు అని లేకపోతే టాబ్లెట్ తీసుకుని ప్రార్థన చేసి మింగవచ్చులే ముందు టాబ్లెటే గుర్తు వస్తుంది కదా నడుము లాగుతుంది అనుకోండి ఫలానా టాబ్లెట్ జ్వరం వస్తుంది అనుకోండి ఫలానా టాబ్లెట్ కడుపు నొప్పి ఉందంటే ఫలానా టాబ్లెట్ అజీర్ణత వచ్చింది అంటే ఇంకొక టాబ్లెట్ టక్కుమని అదే గుర్తు వస్తుంది ఏమంటే కృష్ణగారు అదేనా కదా అలవాటు అయిపోయి అదేంటి చెప్పండి అలవాటు అయిపోయింది మనకు ఎందుకు నేను ఒక మాట చెప్పనా పాస్టర్మ గారితో నాకు ఎంత అలవాటు అయిపోయింది అంటే డాక్టర్కి ఫోన్ చేయకుండానే నేను ఫలానా టాబ్లెట్ తీసి ఇచ్చి చెప్పేసి ఇచ్చేస్తాను ఇదిగో ప్రాన్ చేసేసుకో అలవాటు అయిపోయి మనము కూడా అలవాటు అయిపోయి మన మీద మనము ఆధారపడిపోతుంటాము దేవుడి వైపుకు చూడకుండా మనం మర్చిపోతాము మన మీద మనము ఆధారపెట్టుకుంటాము వీళ్ళు కూడా పర్వాలేదులే అని ఒకరితో ఒకరు హైలేసా దోని నడిపించేస్తున్నారు కానీ లాస్ట్కే ఫెయిల్ అయిపోయారు ఏమయ్యారు చెప్పండి ఫెయిల్ అయిపోయారు ఇంకా మునిగిపోద్దురు బాబు అని అనుకున్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి అమ్మా చాలామంది ఏం చేస్తారో తెలిసే ఈ గుడికి వెళ్తారు ఆ గుడికి వెళ్తారు ఈ పూజలు చేస్తారు ఆ పూజలు చేస్తారు ఈ మూకుబడి చేస్తారు ఆ మూకుబడి చేస్తారు లాస్ట్కి ఏమి జరగలేదని లాస్ట్కి ఎక్కడ వచ్చి పడతారు ఏసే దగ్గరికి వస్తారు గట్టిగా చెప్పండి హల్లెలూయా మొన్న నాకు ఆపరేషన్ అయిందని చెప్పాను కదా ఆ డాక్టర్ గారు నాతో అంటారు ఏమండి యేసుప్రభు గురించి నాకు తెలుసు పాస్టర్ గారు ప్రపంచంలో దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు అందరికంటే గ్రేట్ గాడ్ పెద్ద దేవుడు ఎవరంట యేసుప్రభు చెప్పలు కొట్టండి ఒకసారి ఆయన చెప్తున్నారు ఆయన ప్రార్థన అవసరతలు నాకు చెప్తున్నారు నాకు ఇలగిలగుందండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి నేను కూడా ఈ పూజలన్నీ మానేశాను యేసుప్రభు దగ్గరే ధ్యానం చేస్తున్నాను అంటున్నాడు ఆయన ధ్యానం నేర్చుకున్నాడంట
ఓకే, ఒకేసారి మన శుభార్త చేయకూడదని నేనేం చెప్పలే, దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను ఒకసారి చర్చికి రండి డాక్టర్ గారు అని పిలిచాను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆయన అంటున్నాడు అందరికంటే గ్రేట్ గాడ్ ఎవరంట, దేవుడు యేసు ప్రభు అంట. ఆయన చెప్తున్నాడు, నేను చెప్పడం అక్కర్లే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ప్రయత్నం అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తుంటాం? యేసయ్యా అంటాం. ప్రయత్నం చేయకుండానే ముందు యేసు ప్రభుని పిలిస్తే ఆ తుఫాను ఎప్పుడూ ఆగిపోను. అంతేనా కదా, నీ రెక్కలు నొప్పి రాకుండానే ఆగిపోను. యేసయ్యా ఈ తుఫాను మేము ఆపలేని పరిస్థితులు ఉన్నాము, మేము ఆపలేము, కొద్దిగా లేగనైనా అని చెప్తే సరిపోను కదా అనకుండానే ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయారు. అమ్మా ప్రయత్నం చేయొద్దు, ముందు దేవుడికి చెప్పు. ఆమేన్ ఆమేన్. ముందు దేవుడికి చెప్పు, అప్పుడు దేవుడు ఆశ్చర్యక్రియలు చేస్తారు. అందుకు కీర్తనకారుడు అంటారు కదా, కీర్తన 27 వచనంలో ఏముంది? 27 వచనంలో కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడదురు, మనమైతే దేవునైన యెహోవ నామమును బట్టి అతిశయపడుచున్నాం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం చక్కగా నిలిచి ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. తీయండి చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము చదివి ముగించేద్దాం చూడండి. 38వ వచనం అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవుచున్నాము. ఇక్కడ ఉంది, మేము నశించిపోవుచున్నాము. నీకు చింతలేదా? చాలు చాలు ఆగండి. నీకు చింతలేదా అని అడుగుతున్నా. ఎవరిని అడుగుతున్నారు చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఏమని అడుగుతున్నారు? నీకు చింతలేదా? అలాగ అడగొచ్చా? యేసు ప్రభు చింతలేదా? ఎందుకు వీళ్ళకి కోపం వచ్చేసింది యేసు ప్రభు మీద? మీకు కూడా ఎప్పుడైనా దేవుడి మీద అలిగారా? ఎవరైనా అలిగారా? అలిగి ఉంటారు. దేవుడి మీద ఎప్పుడైనా కోప్పడరా? ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఇంతేనా, ఎప్పుడు జరగవా నాకు, ఎన్ని నెలలు ప్రార్థన చేయాలి అని కోప్పడలేదా దేవుడి మీద? ఎప్పుడైనా ప్రార్థనలు అలగలేదా? ఇక్కడ శిష్యులు కూడా అంతే, మనం కూడా శిష్యులు లాంటి వాళ్ళమే కదా. బాగా ఎదిగిన వారు అలగరు, చిన్నపిల్లలు అలుగుతారు. మీరు ఇప్పటికే అలుగుతున్నారంటే మీరు ఆత్మల చిన్నపిల్లలు, ఇంకా ఎదుగుదల రాలేదు. పాలు తాగి వయసులో ఉన్నారు మీరు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరైనా అలుగుతారా? చిన్న బిడ్డలు అలుగుతారు, తిండి మానేస్తారు. మెచ్యూరిటీ ఉన్నవారు అలగరు. ఈ శిష్యులకి మెచ్యూరిటీ లేదు. ఎందుకు చింత లేదా అన్నారు తెలుసా? ఈయన గొర్రపెట్టి నిద్రపోతున్నారు. యేసయ్య యేసుప్రభు మీద కూడా నీళ్ళే తుల్లి లోపలికి పడిపోయి యేసుప్రభు మీద పడుతున్నా ఈయన లేగట్లేదు. వీళ్ళకి కోపం వచ్చేసింది. ఎందుకంటే ఒక మాట చెప్పనా, ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా తేడా జరిగితే కోపం ఎలా ఉంటుంది? ఏమండి కోపం ఎలా ఉంటుంది? ఆకలి బాగా ఆకలిగా ఉన్నప్పుడు కోపం వచ్చింది అనుకో, మామూలు కోపం రాదు కదా. కడుపు నిండా తినేసాం అనుకో, మళ్ళా చల్లరిపోతాం, కోపాలన్నీ తగ్గిపోతాయి. వీళ్ళు పనిచేసి ఇంకా ధోనిని కంట్రోల్ చేయలేక వీళ్ళు కోపం వచ్చేసింది. చూస్తుంటే వీళ్ళు కష్టపడిపోతుంటే యేసు ప్రభు గొర్రపెట్టి నిద్రపోతున్నారు. మీరు అనుకుంటున్నారేమో యేసు ప్రభుకి చింత ఉంటే ఈ కష్టంలో నన్ను వదిలేస్తారా అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడికి ఎంతో చింత ఉంది. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. జమీమా రాజకుమారు బండి నడిపేస్తున్నారు. నేను ఆ మాట విన్న వెంటనే పాస్టర్మ గారితో అన్నాను, నువ్వు ఉన్నావే ఎందుకు? చూడు పిల్లల్ని ఎంత చక్కగా వదిలింది. జ్యోతి గారు బండి ఇచ్చేసి ఎల్లండి స్కూల్కి అని పంపించేస్తుంది. అప్పుడు జ్యోతి గారు అక్కడ నిలబడండి, పాస్టర్ గారు అలాగనకండి, ఆ రోజంతా నాకు నిద్ర లేదు తెలుసా మీకు,
నాకెంత చింత తెలుసా, కానీ జేమిమాకి రాజకుమారికి ఎలాగుంటుంది, మా అమ్మ ప్రార్థన చేసి బండిచ్చి పంపించేసింది కదా, హాయిగా తిని పడుకుందేమో అమ్మ అనుకుంటున్నారు ఇల్లు. మనం అనుకుంటాము మన తల్లిదండ్రులకి చింత లేదని. చిన్నపిల్లలు అనుకుంటారు మనకు చింత లేదని, కానీ మనకెంత చింత ఉంది మనకు తెలుసు. యేసు ప్రభు నిద్రపోయినా ఆయనకు తెలుసు తుఫాను వస్తుంది అని, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన నిద్రపోయారు శారీరకంగా, కానీ ఆత్మవిశ్వాసం మనం చెప్పాలంటే ముందే ఆయన ఎరిగి ఉన్నవాడు. దేనికి స్తోత్రం, ఆయనకి ముందే తెలుసు తుఫాను వస్తుంది, ఈలో కంగారు పడిపోతారు, కానీ ఈ పరీక్ష గుండా వీళ్ళని ప్రయాణం చేయిస్తేనే తప్ప ఒక మెట్టు పైకి ఎదగలేరు. ఆత్మల మనం ఎదగాలంటే పరీక్ష గుండా మనం ప్రయాణము చెయ్యాలి. అందుకు కష్టాలు గుండా దేవుడు ప్రయాణం చేయిస్తారు. దెర్ ఈజ్ ఎ టెస్ట్ దట్ యు హ్యావ్ టు బి ప్రమోట్. నీవు ప్రమోట్ అవ్వాలి. దేవుడు పరీక్ష గుండా ప్రయాణం చేయిస్తారు. ఎస్, నీకు కష్టాలు వచ్చిందా, థ్యాంక్ యూ జీసస్ అనాలి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. నీ అగ్నెస్ట్లో ఎవరైనా మాట్లాడారా, థ్యాంక్ యూ జీసస్ అనండి. ఆ బాధ ఎవరికి చెప్పకండి. ఎవరో నీ అగ్నెస్ట్లో మాట్లాడినా ఎప్పుడు మౌనం వహించడం నేర్చుకోండి. అలలో వస్తున్నప్పుడు ఏసయ్య మౌనముగానే నిద్రపోయారు, కానీ తన బిడ్డలు కంగారుపడి లేపినప్పుడు ఆయన ఏం చేశాడు చదువుదాం. అందుకు ఆయన లేచి, నేను లేగను అన్నాడా, అనలేదు. నీకు చింత లేదా ఇది అది మాట్లాడినను. ఏసయ్య లేచి గాలిని గద్దించాడు. నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గాలి అణిగి చెప్పండి, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. దేన్ని గద్దించాడంటే ఏసయ్య చెప్పండి, గాలికి చెవిలో ఉన్నాయా లేదే, సముద్రానికి చెవిలు ఉన్నాయా లేదే, కిరీటాలకి చెవిలు ఉన్నాయా లేదే, కానీ ఎవరి మాట వింటది, దేవుని మాట. ఆయన సర్వసృష్టికర్త. అందుకు సముద్రమునకు సరిహద్దు ఏర్పాటు చేసేనంట ఎవరు, దేవుడే, ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ప్రవక్త దేవుడి మాట వినకుండా ఓడ ఎక్కి వెళ్ళిపోతుంటాడు. ఆ ప్రవక్త పేరేం పేరు, యోన కదా. యోన వెళ్ళిపోతుంటే దేవుడు ఏమన్నారు, గాలిని ఆజ్ఞాపించాడు, సముద్రమును ఆజ్ఞాపించాడు. అప్పుడు ఏం స్టార్ట్ అయింది, పెద్ద తుఫాను, గొప్ప గాలి వచ్చేనని ఉంటుంది కదా. దేనికి స్తోత్రం, ఎవరు ఆజ్ఞాపించారు, దేవుడు ఆజ్ఞాపించారు. ఆ ఓడలు ఉన్న సామాన్లు అన్ని కిందనే ఇసిరిసేశారు, సముద్రంలో ఇసిరిస్తారు. ఆగిందా, ఆగలేదు. ఎప్పుడైతే యోనను ఇసిరిసారో అప్పుడు ఆగిపోయిందా లేదా, ఎవరు ఆజ్ఞాపించారంట, దేవుడు ఆజ్ఞాపించారు. అంటే యెహోవా దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తే గాలి ఆగింది, గాలి వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు ఆజ్ఞాపిస్తే గాలి ఆగిపోయింది. చెప్పకూడదు దీని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దేవుడికి ఎంత శక్తి ఉంది, యేసు ప్రభువుకి కూడా అంత శక్తి ఉంది, ఇద్దరు సమానమే. హల్లెలూయా. ఇంకొక బలేగా ఉంటుంది చెప్పండి. ఎప్పుడైతే ఆ యోనను ఇసిరిసారు, ఎక్కడ ఇసిరారు చెప్పండి, సముద్రంలో ఇసిరారు. అందరు అనుకుంటున్నారు సముద్రంలో ఇసిరాము అని అనుకుంటున్నారు, కానీ దేని నోట్లో ఇసిరారు, వాళ్ళు చేప నోట్లో వెళ్ళి పడ్డాడు కదా. వాక్యంలో ఉంటుంది, దేవుడు పెద్ద చేపను, ఏంటంట, పెద్ద చేపను యోన గురించి ఏర్పాటు చేశాను. దేనికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీటిలో పడకుండా హౌ అని నోరు తెరిచింది, హౌ అని మింగేసింది, అంతే. దేనికి స్తోత్రం. అమ్మ ఇది అన్నీ వినాక కూడా నీవు నమ్మకపోతే ఎలాగ చెప్పండి, బాబాయ్ పడిపోయాను అనుకుంటున్నావు నువ్వు,
యోనా ఏమనుకుంటాడు? ఏసునక్తిమి జయం, తండ్రి నన్ను క్షమించు, పరలోకం చేర్చు నాయన అంటారు. ఎక్కడ పడ్డాడు? వెళ్ళిపోయి చేప కడుపులు లోపలేక మొత్తం ఆ చేప కడుపులో ఉన్న నొరగ తేప ఏదో అంటారు అది అంత సరిగ్గా తల్లుతుంది. ఇది ఏంటి తండ్రి నా ప్రాణం పోలేదా? ఎక్కడ పోతావు? నీ దోనిలే నేను కూర్చున్నాను. దేనికి స్తోత్రం చెప్పాలి? తిరిగి వచ్చేసి ఈయన మళ్ళీ చేపలు కడుపులు పడకు. ఏ వాక్యంలో భలేగా ఉంటుంది, 3 రోజులు 3 రాత్రులు అక్కడ ఉండి ప్రార్థన చేశాడంట. అమ్మా ఏం చేశాడు? తుఫాను రాకపోతే ప్రార్థన రాదు, ప్రార్థన మర్చిపోతాం. ఇంటికి కష్టం వస్తే తెలియకుండానే మోకాళ్ళు ఉంగిపోద్ది, కన్నీరు వచ్చేస్తుంది, ఉపవాసాలు కూడా చేసేస్తాం. దేవుడితోనే సత్సంబంధం మనం కలిగి ఉండాలంటే సమస్యలు రావాలి. ఆమేన్. భయపడద్దు. నీ దోనిలు ఎవరున్నారు? 3 రోజులు 3 రాత్రులు అయిపోయిన తర్వాత చేపతో దేవుడు అన్నారంట. చేపకైతే చెవులు ఉన్నాయి, చేపతో దేవుడు అన్నారు. ఏమన్నారు? వెళ్ళిపోయి నిన్నవే సముద్రం ఒడ్డిన నా దాసుడిని వదిలిసిరామంటే దిగిపెట్టి వచ్చేసింది అంట చేప. చేపలు కొట్టండి ఇప్పుడు. ప్రైజ్ ద లార్డ్. సముద్రమును ఆజ్ఞాపిస్తే జరిగింది కదా, నీ శోధనలను నీ కష్టాలను నీ బాధలను ఆజ్ఞాపిస్తే ఆ బాధల్లో దేవుడి మాట లోబడదా? లోబడుతుందా లేదా? లోబడుతుంది. అయితే గద్దించు, దేవుడికి చెప్పాలి తండ్రి గద్దించు. వెంటనే ఆయన గద్దిస్తారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు నీ దగ్గర ఉండగా నీవు ఆయన్ని లేపకపోతే సమస్య అలాగే కంటిన్యూ అయిపోతాయి. నీవు ఒకసారి లేపవనుకో సమస్య అంతట్లో ఆగిపోతాయి. నువ్వు హ్యాపీగా ప్రయాణం చేసేస్తావు. హల్లెలూయా. ఆత్మిక జీవితంలో ప్రయాణం చేయాలంటే నీవు ప్రార్థన చెయ్యాలి. యేసుప్రభుతో చెప్పడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. ప్రార్థన చేయండి. దేవుడికి చెప్పండి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఈ బాధలు ఉంది, ఈ కష్టాలు ఉంది, ప్రభువా సాయం చేయి, నీవు ఇప్పుడు ఆజ్ఞాపించున్నాయని అని చెప్పు. దేవుడు చెప్తారు, జరిగిపోద్ది, నువ్వు విడుదల పొందావు, ఆ దారికి వెళ్ళిపోతావు. విశ్వాస ఈ శిష్యులకి విశ్వాసం లేదు, భయపడిపోయారు. ఎందుకు తెలుసా? విశ్వాసం లేదు. వాక్యములో ఏమని ఉంది? 35 వచనములు యేసుప్రభు ఏమని చెప్పారు? ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదము అని చెప్పారు. ఆ మాట వీళ్ళకి తెలుసు కదా, విన్నారు కదా, వీళ్ళు నమ్మాలి కదా. అద్దరికి పోతాం అంటే అద్దరికి పోతాం అంతే, మధ్యలో ఆపడానికి వీళ్ళు. ఇంకొకటి, సముద్రమును ఎవరు సృష్టి చేశారు? దేవుడే సృష్టి చేశారు. ఆ సముద్రము దేవుడు ఉన్న దోనెను మింగగలదా? మింగలేదు. అదే గుర్తుంచాలే మనం. సముద్రము ఆ దేవుడున్న దోనెను మింగలేదు. వదిలే, దేవునికి స్తోత్ర. ఆ దేవుడున్న దోనెను మింగడానికి శక్తి లేదు, గనుక ఆ దోనె ఎప్పుడు మునిగిపోదు. అదే నమ్మలేకపోయారు శిష్యులు. మరి నువ్వు రక్షణ పొంది ఎందుకు నమ్మట్లేదు? అదే బాధాకరమైన విషయం. కృంగిపోతావెందుకు? బాధపడిపోతావెందుకు? దిగులు పడిపోతావెందుకు? చింతిస్తావు ఎందుకు? దేవుడు ఈరోజు అంటున్నారు, నేను నీ దోనిలో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరు నిలబడదు, నిలబడి నా చిన్న దోనిలో ఏసయ్య ఉండగా ఆ పాట పాడదాం. ఓకే జీసస్. ఆ మైక్ ఇచ్చేయండి పాస్టర్ గారు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2 చేతులు ఇలా పైకెత్తండి. భయపడతామా భయపడమా చెప్పండి. ఎందుకు భయపడరు మీరు చెప్పండి? మీతోనే ఎవరున్నారు? గట్టిగా చెప్పాలి, చెప్పండి గట్టిగా చెప్పండి. మీతో ఎవరున్నారు? ఏసే ఉన్నారా? అయితే భయపడతారా? భయపడద్దు, స్ట్రాంగ్గా నిలబడండి అంతే. అమ్మా పవర్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీ, మన మినిస్ట్రీ చాలా బలంగా పనిచేయబోతున్నారు. దానికి స్తోత్రం. మన సంఘానికి అద్భుతమైన బిడ్డలను దేవుడు నడిపిస్తున్నారు. మరి బ్రదర్ ఉదయ్ గారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. మొన్న సిస్టమ్ గురించి మాకు అంత తెలియదు, బ్రదర్ వచ్చి చెప్తే
పాప ఎడిటింగ్ చేయడానికి ఎంత సులువైంది. అలాగా ఒక్కొక్కరిని దేవుడు నడిపిస్తున్నారు. ఆయన మంచి వీడియోగ్రాఫర్, గ్రాఫిక్ అన్ని ఆయన చేస్తారు. అంతేమంత యూట్యూబ్ ఛానల్ ఆయనది ఉంది. ఆయన ఛానల్ కూడా మీరు ఎంతమంది కంప్యూటర్ చూడడానికి అంటే కంప్యూటర్ నేర్చుకోవాలని ఉంది క్లాసులో, ఆయన్ని కన్సల్ట్ చేయండి. బ్రదర్ని ఉదయ్ బ్రదరు చాలా మంచి బిడ్డ, దేవుడు నడిపించమని మన సంఘానికి సిస్టరు సావిత్రి గారు నడిపించారు. కంటిన్యూగా బిడ్డలు వస్తున్నారు. కనుక మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మినిస్ట్రీ చాలా పెద్ద అవుతుంది. ఇంకా దేవుడు రెండు కరోనా ద్వారా మనకు కొంత డల్ అయ్యాము. నేను ఎవరిని నేను ఏం తప్పు చేశారని చెప్పడానికి సరిపోను, ఎందుకంటే కరోనా ద్వారా మనకు వాక్యం ప్రార్థన అన్నింటిలో కూడా డల్ అయిపోయాం. ఇప్పటి నుంచి మళ్ళీ స్పీడ్గా మనం ముందుకే వెళ్ళబోతున్నాం. జనవరి నుంచి అద్భుతమైన మీటింగ్లు మనం అరేంజ్ చేయబోతున్నాం. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. కొద్ది గట్టిగా చెప్పాలి. ఎస్, హల్లెలూయా. మన ధోనిలు ఎవరున్నారు? ఏసే ఉన్నారు. భయపడతామా? భయపడ ఏసే ఉన్నారని ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, ఆయన ఉన్నాడని అస్తమాన తలంచాలి. టీ తాగినప్పుడు, భోజనం చేసినప్పుడు, రాత్రి భోజన టైంలో, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు, ఏసే రా నాతో, నాతో ఉన్నావు అని చెప్పాలి. దేవుడు వింటాడు. కష్టం ఉన్నప్పుడు ముందు నీ ప్రయత్నం కాదు, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను విడుదల చేస్తాడు. ప్రార్థన ముఖ్యం. అందుకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన కష్టాలు వస్తాయా లేదా? వస్తాయి. కానీ ఆ కష్టాలు మనలను బాధ పెట్టగలదా? బాధ పెట్టలేదు. మన ధోని మునిగిపోద్దా? మునిగిపోదు. కారణం ఎవరు? యేసయ్య మనతో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, పాడదాం అందరూ. నా చిన్న ధోనిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. భయమే లేదు, నాకు దిగులే లేదు. హయ్యారే 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 ముందుకు ముందుకు సాగదన్ హయ్యారే హయ్యారే ముందుకు ముందుకు సాగదన్ హయ్యారే. ఇలా కొట్టండి. నా చిన్న దోనిలో ఏసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. అందరూ భయమే లేదు, నాకు దిగులే లేదు. హయ్యారే 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 హయ్య అందరూ హయ్యారే 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 ముందుకు ముందు సాగేదన్ హయ్యారే హయ్యారే. నవ్వుతూనే పడాలి అందరూ, సంతోషంగా పడాలి. పెనుగాలులు వేచిన అలలు లేచిన ప్రభు నిలచి గదించును శాంతి పరచును, ప్రభు నిలచి గదించును శాంతి పరచును. హయ్యారే 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 హయ్యా ఇలాగా హయ్యారే 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 ముందుకు ముందుకు సాగదన్ హయ్యారే హయ్యారే ముందుకు ముందుకు సాగదన్ హయ్యారే హయ్యారే. నా చిన్న దోనిలో యేసయ్య ఉండగా భయమే లేదు. అందరూ కళ్ళు మూసి పాడదాం. భయం లేదు, భయమే లేదు, నాకు దిగులే హయ్యారే 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 ముందుకు ముందు సాగదన్ హయ్యారే హయ్యారే ముందుకు ముందుకు సాగదన్ హయ్యారే హయ్యారే. హల్లెలూయా 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 అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా.
యేసయ్యా యేసయ్యా ఎవరు ఉన్నారు మనలో యేసయ్యా యేసయ్యా మనలో మనతో యేసయ్యా ఉన్నాడు యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా వెనుగాలిలో వేచిన అలలు లేచిన వెనుగాలిలో వేచిన రెండు చేతుల పైకి అలలు లేచిన ప్రభుని లచి గదించును శాంతిపరచును ప్రభుని లచి గదించును శాంతిపరచును హొయ్యారే 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 ముందుకు ముందుకు సాగేదన్ హొయ్యారే హొయ్యారే రెండు చేతుల పైకెత్తి పెనుగాలులు వేచిన అలలు లేచిన పెనుగాలులు వేచిన అలలు లేచిన ప్రభుని లచి గదించును శాంతిపరచును ప్రభుని లచి గదించును శాంతిపరచును పడలే యేసయ్యా 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 నా చిన్న దోనెలో యేసయ్యా ఉండగా భయమే లేదు నాకు దిగులేదు భయమే లేదు నాకు దిగులేదు భయమే లేదు నాకు దిగులేదు రెండు చేతుల పైకి చెప్పండి నాకు భయము లేదు రెండు చేతుల పైకి చెప్పండి నాకు భయము లేదు నాకు దిగులేదు నేను ఇంకా చడియను నాతో యేసు ఉన్నాడు నాతో దేవుడు ఉన్నాడు నాలో యేసయ్య ఉన్నాడు నాకు భయము లేదు చెప్పులు కొడుతున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఎన్ని అలలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మన దగ్గరికి రావడానికి వీల్లేదు ఈ దోనే మునిగిపోదు ఎన్ని రావచ్చు మన మీదకి రావడానికి ప్రయత్నం చేయొద్దు కానీ మన మీద దాడి చేయలేదు ఆ దాడి ఆగిపోతుంది ఎందుకంటే యేసు నిలబడి గద్దిస్తాడు ఆమేన్ యేసు నిలబడి గద్దిస్తాడు ఎస్ నేను ఇంకా భయపడను అన్నవారు కుడి చెయ్యగా చూపించండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఎస్ లో పరమ తండ్రికి స్తోత్రం ప్రభు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావు అందరు చేతులు ఎత్తారు తండ్రి నిజమే ఏ విషయానికి నేను భయపడను ఏ విషయానికి నేను దిగులు చెందను ఎందుకంటే సముద్రం మీద గాలి మీద నీటి మీద భూప్రపంచం మీద పంచభూతాల మీద అధికారము కలిగిన దేవుడు నీవు నాలో ఉండగా నాకు భయం లేదని బిడ్డలు చేయిస్తారు బిడ్డలందరినీ దీవించండి బలపరిచి నీళ్ళని స్థిరపరిచి బలమైన పాత్రగా వాడుకోండి నాయనా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది విశ్వాసముతో చేతులెత్తి ప్రార్థనలు ఏకీభవించారు వారి జీవితంలో కూడా ఏ భయం లేకుండా వారి దోనే సాగిపోటకు సాయం చేయండి ప్రభువా అద్భుత కార్యములు మీరు నెరవేర్చండి మా ప్రార్థన విన్నందుకు స్తోత్రం చెల్లించి యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ పరమ తండ్రి హోమక ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మకు తోడు ఆదరణ సన్నిధి
ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ మీ అందరి పట్ల నువ్వు యేసు రక్తములో కడగబడిన ప్రత్యేక బిడ్డ పట్ల నిన్ను నడిపించును గాక. ఆమేన్. లైవ్ లో వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉంటే, నీ జీవితంలో నీవు మేలు పొంది ఉంటే, తప్పకుండా కామెంట్లో మీరు రాసి మరి మాకు తెలియపరచండి. మీ కొరకును మేము ప్రతిదినం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.